కొట్టి ప్రారంభించిన అనిల్ రాపూడి గారికి అలాగే కోదండరామరెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. మా హీరో శ్రీకాంత్ గారు నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు నన్ను నేరేషన్ విన్న తర్వాత ఒకసారి బౌండెడ్ స్క్రిప్ట్ చదుదామని చదివిన తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి నాకు వెంకటేష్ చాలా బాగుంది స్క్రిప్ట్ నీ తప్పన నాకు బాగా నచ్చింది మన సినిమా చాలా బాగుంటుంది చేద్దాం అని నన్ను హీరో గారు ఎంకరేజ్ చేయడం ఆయనతో ఈ సినిమా నేను ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగిన వాడిని నేను సార్తో సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైం షార్ట్తో నేను ప్రాజెక్ట్ చేస్తానని సో మా హీరో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే మా ప్రొడ్యూసర్స్ మధు రెబ్బా గారికి అలాగే చిరంజీవి గారికి ఉబ్బిలిశెట్టి చిరంజీవి గారికి ఎంఎన్ రాజు గారికి అలాగే మన వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఈ సబ్జెక్ట్ మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి మరీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా రైటర్ తులసిదాస్ గారికి నాకు మంచి నా సబ్జెక్ట్తో పాటు స్టోరీతో పాటు మంచి డైలాగ్స్ కూడా ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ ఆ డైరెక్షన్ చేశారు. అలాగే అనిల్ రాపూడి గారు క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రాజెక్ట్కి చేసిన బండా చంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆయన బ్లెస్సింగ్ కూడా మాకు కావాలి ఆయన వచ్చేందుకు. థ్యాంక్ ఫర్ కమింగ్ సార్. ఫిబ్రవరి 15 నుంచి షెడ్యూల్ అనుకుంటాము. మా హీరో గారు అని డేట్స్ అవి చూసుకున్న దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. థ్యాంక్ యూ. మల్టీ కలర్ ఫ్రేమ్స్ పతాకం మీద మరణ మృదంగం అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇది నాకు బాగా ఇష్టమైన టైటిల్. ఈ సినిమా చాలాసార్లు చూశాను, చిరంజీవి గారు మరణ మృదంగం. అలాగని ఈ టైటిల్ ఈ సబ్జెక్ట్కి యాప్ట్ అని చెప్పేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకోవడం నా దగ్గరకు వచ్చి చెప్పడం డెఫినెట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ యాప్ట్గా ఉంటుంది అనేది ఈ మరణ మృదంగం టైటిల్ పెట్టడం జరిగింది. వెంకటేష్ రెబ్బా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అని చెప్పిన సబ్జెక్ట్ కంటెంట్ నచ్చి చాలా బాగుంది అంటే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ నచ్చి నా దగ్గర రావడం జరిగింది. నేను కూడా ఒకటి రెండు మూడు సార్లు విని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎలా ఉంటుంది ఎలా చేయగలం అనేది డిస్కస్ చేసి డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక రివెంజ్ ఫార్ములా అండ్ మాఫియా చిన్న థ్రిల్లర్ అన్నీ మిక్స్ అయి ఉన్న బ్యాక్డ్రాప్లో ఒక రకంగా దీంట్లో నేను డ్యూయల్ క్యారెక్టర్
కూడా చేస్తున్నాను. దీంట్లో డ్యూయల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. హోప్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్టర్ కానీ మంచి ప్యాషన్తో ఈ ఫిలిం పక్కా ప్లానింగ్తో అంటే ఎక్కడ లేట్ లేకుండా అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేసేలాగానే ప్లాన్ చేస్తున్నాం. సో మీరందరూ సపోర్టు కావాలని ఈ ఫిలింకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓపెనింగ్ వచ్చిన అనిల్ రావిపూడి గారికి, కోదండరామరెడ్డి గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్. బిజీ స్కెడ్యూల్లో టైం తీసి మా కోసం బండ చంద్రారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, అనిల్ రావిపూడి గారు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఓకే, ఈ మూవీ ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాము. ఖచ్చితంగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యి ఈ సినిమా తీస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.